పరిశుద్ధాత్మను పొందుకొనిన వారి జీవితము ఎలా ఉంటది? పరిశుద్ధాత్మ మన జీవితములో నుండి తప్పిపోయాక మన జీవితము ఎలా ఉంటది? అర్థమవుతుంది కమ్మా? ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నారు? ఇంకా మేము పరిశుద్ధ ఆత్మను పొందుకోలేదు, దేవుని ఆత్మ మాకు తెలియదు అన్నవారు ఎవరున్నారు? అందరు పొందుకున్నారా పరిశుద్ధాత్మని? పొందుకున్నాము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ఈ రెండు అంశాల గురించి తెలుసుకోవాలి. చాలా మంది కూడా, నాకు ఒక సిస్టర్ కాల్ చేశారు, వారు కుటుంబంలో పరిశుద్ధాత్మ పొందుకున్నాక వారి కుటుంబంలో మరి వాళ్ళకుంటున్న సిస్టరు మరి అన్ని విధాలుగా దేవుడు కృపావరాలు ఇచ్చా కూడా తన యొక్క ప్రవక్తన క్రియలు కరెక్ట్గా లేకుండా ఉండడము, మరి దేవుని కృపావరాలు పనిచేయడం ఏంటమ్మా అని ఒక ప్రశ్నగా అడిగింది. ఆ ప్రశ్నగా అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను, ఏంటి ప్రభా, కృపావరాలు దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాక కూడా మానవుని జీవితంలో మార్పు లేకపోతే అసలు వారిలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా ప్రభా, ఈ యొక్క విషయం గురించి నాకు అర్థం కావట్లేదు ప్రభా అని ప్రార్థన చేశాను. చేసినప్పుడు ప్రభువు మత్తయి సువార్త 7:21 ఒకసారి చూసుకుందాము. ప్రభు నాకు ఈ వాక్యాన్ని చూపించి నాతో మాట్లాడారు. ప్రభువా ప్రభువా అని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును, ప్రవేశించును అన్నాడు. నాకు ఈ మాట కూడా అర్థం కాలేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించకపోవడం ఏంటి? అందరము మొరపెడుతున్నాం, అందరము విజ్ఞాపన చేస్తున్నాం, అందరము గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం, అందరము ఆరాధనలో పాల్గొంటున్నాం, అందరము ఎంతో వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వారి గురించి ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించరంటున్నాడు. ప్రభు నాకు ఎందుకు ఈ వాక్యం చూపించావు ప్రభా, నాకు ఇంకా అర్థం కావట్లేదు ప్రభు అని ఆలోచన చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు కింద వచనం చూద్దాం, చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. హల్లెలూయా. మరిలా ఈ మాటలు దేవుని స్వరము చేత మాట్లాడుతూ ఈ వాక్యాన్ని చూపించారు. ప్రభువా ప్రభువా నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అని జనము ప్రశ్నించినప్పుడు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని ఈ మాటలు చెప్తూ దేవుడు ఒక మాట చెప్పాడు. నేనిచ్చు కృపావరములు, నేనిచ్చే గిఫ్ట్ పరిశుద్ధాత్మని పొందుకున్నాక దేవుని కృపావరములు మనలోనికి వచ్చేస్తాయి. అంటే దేవుడు గిఫ్ట్గా ఇచ్చేస్తాడు కృపావరాలు. 9 కృపావరములు, భాష్యల వరం, ప్రవచన వరములు, వివేచన వరము, స్వస్థత వరములు, అద్భుతములు చేయి వరములు, ఈ వరములన్నీ దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేస్తాడు గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి తీసుకుంటాడా? తీసుకోడు. ప్రభు అదే అన్నాడు, నేను ఇచ్చు గిఫ్ట్ వారి యొద్ద నుండి నేను
తీసుకొనను. కానీ వారు పాపము చేస్తూ తప్పిదములు చేస్తూ నేనిచ్చు గిఫ్ట్లను వారు వాడుతూ స్వస్థత కార్యాలు చేసినను వారు చనిపోయాక వారికి నా రాజ్యంలో ప్రవేశం లేదు. నా రాజ్యంలో ప్రవేశం లేదు వారికి. నేను ఇచ్చిన గిఫ్ట్లు వాళ్ళ జీవితంలో చనిపోయే వరకు కూడా ఆ గిఫ్ట్ అలాగే ఉంటుందంట. కానీ వారి ప్రవక్తన వారి క్రియలు వారు ఉంటున్న విధానమును బట్టి వారు చేస్తున్న తప్పిదములను బట్టి పరలోకము లేదు అని దేవుడు సెలవిచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మన జీవితంలో కృపావరములు ఇంపార్టెంటా, క్రియలు ఇంపార్టెంటా చెప్పండి. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? అనేకులు నన్ను చూసి ప్రభువా నీ నామములో ప్రవచించలేదా? ప్రవచన వరం ఇంపార్టెంట్ అంటారా? స్వస్థత వరములు ఇంపార్టెంటా? అద్భుతాలు చేసే కృపావరములు మనకు అవసరమా? చెప్పండి ప్రియులారా, అవి అవసరమా? ఒకవేళ అవి మనకి దేవుడు ఇచ్చేసాడు కానీ అవి చివరి వరకు ఉంటాయంట. మనకి ఏమి ఆ కృపావరాలు మనలో పనిచేస్తాయి కానీ చివరి వరకు ఉంటాయి. నువ్వు చనిపోయాక నీ ఆత్మ మాత్రము పరలోకానికి వెళ్ళదు, వెళ్ళదు. నేను ప్రభువుని అడిగాను, మరి ఇంత చెప్తున్నావు కదా ప్రభువా, మరి ఇప్పుడు కృపావరాలు వారిలో ఉన్నవి, మీరు ఇచ్చారు, వారు తప్పిదములు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, అక్రమములు చేస్తున్నారు, అబద్ధములు ఆడుచున్నారు, మరి మీ ఆత్మ ఉందంటారా లేదా ప్రభువా అని అడిగాను. నా ఆత్మ లేదు కాబట్టి వారు గ్రహించక చీకటి మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దేవుడు నీకు మొదటగా ఇచ్చాడు ఆత్మ. నీవెప్పుడైతే నీ జీవితంలో ఇచ్చిన దేవుని ఆత్మను కాపాడుకోవాలి, నీలో ఇచ్చిన దేవుని యొక్క వెలుగును నువ్వు రక్షించుకోవాలి, ఆ వెలుగు నీలో ఉండాలి. ఆ వెలుగు ఆరిపోతే నీకు ఇచ్చిన కృపావరాలు అయితే ఉంటాయంట, దేవుని ఆత్మ మాత్రం నీలో ఉండదు. ఏముండదమ్మా? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు కృపావరాలు ఇస్తాడు, గిఫ్ట్ ఇచ్చేశాడు. కానీ దేవుడి ఆత్మ పొందుకున్నాక కొంతకాలం తర్వాత నీ జీవితములో పడిపోతే దేవుని ఆత్మ నీలో నుండి పక్కకి వెళ్ళిపోతుంది. కానీ నీకు ఇవ్వబడిన గిఫ్ట్లు మాత్రం నీలోనే ఉంటవి. నువ్వు ప్రేయర్ చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నువ్వు చేసే నువ్వు ప్రార్థిస్తే జరుగుతాయి, నువ్వు భాషలు మాట్లాడతావు, కానీ నీలో దేవుని ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రతిదినము సరిచేస్తాడు, తప్పులు చేయరు, అబద్ధాలు ఆడరు, దొంగతనాలు చేయరు, పాపం చేయరు, వ్యభిచారం చేయరు, అసహ్యకరమైన పనులు చేయరు, అసూయతత్వం ఉండదు, స్వార్థం ఉండదు, ఈర్ష ఉండదు, కపటం ఉండదు. ఇవన్నీ ఉన్నాయి అంటే 100% నీలో దేవుని ఆత్మ లేదు. నువ్వేమైనా అనుకో ఆత్మ లేదు, దేవుని ఆత్మ ఉంటే, నిత్యముగా నీలో ఉంటే, ఒక తప్పు చేస్తూ ఉంటే నీలో నుండి ఒక ప్రేరేపణ ద్వారా గద్దిస్తాడు, అది చేయవద్దు, అది తప్పు, ఆ తప్పు జోలికి వెళ్ళవద్దు, అది అన్యాయము అని నీలో నుండి దేవుని ఆత్మ గద్దిస్తూ ఆ తప్పు చేయనీయుడు నిన్ను సరిచేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దేవుడు స్పష్టంగా ఆయన స్వరము చేత మాట్లాడాడు, ప్రభువా ప్రభువా అన్న వారందరూ నా రాజ్యంలోనికి ప్రవేశించరు. స్వస్థత వరాలు, కృపావరాలు, అద్భుతాలు చేసే వరాలు ఉన్నంత మాత్రంలో దేవుని ఆత్మ నీలో లేక, మంచి క్రియలు లేక, దేవుని స్వభావము నీలో లేకపోతే నీవు ఈ లోకంలో ఉన్నంత వరకే నీ స్థితి, చనిపోయొక్క పరలోక రాజ్యము లేదు అంటున్నాడు.